హలో సార్. హలో. సో ఈరోజు మనకి తెలంగాణ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. నవంబర్ 13న మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుంది, కానీ బీఆర్ఎస్ బయటపడుతుంది మించుమించు. ఎందుకని? మీరే అంటున్నారు కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇస్తుంది అని, మళ్ళీ బీఆర్ఎస్ బయటపడదు ఎందుకని అట్లా అంటున్నారు? ఎందువల్లంటే బీఆర్ఎస్ అనుకోకుండా ఓటింగ్ పడతాయి, వేద్దామని అనుకోరు, ఆ టైం ఓట్ వేసేస్తారు. మనుషుల్లో చేంజ్ అవుతుంది అనేది తెలియదు. ఎందుకు తెలియదు, ఆ టైం కెళ్ళకే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి చేంజ్ చేసే ఛాన్స్ ఉందా ఆ టైంలో? లేకపోతే అలా ఏం లేదు, ఉన్నోళ్ళ బెస్ట్ అన్నట్టుగా చూస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కు గెలిపించామనుకోండి, ఏమైతే 3 నెలలకోసారి 6 నెలలకోసారి సంవత్సరం ఒకసారి గవర్నమెంట్ మారిపోవద్దన్న అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంచుమించు అదే అభిప్రాయం ఉన్నది. ఓటు వేసిన ఉపయోగం లేదు. ఒకవేళ వేసి గెలిపిస్తామనుకోండి, 3వ రోజు 4వ రోజు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు, ఉపయోగం లేదు కదా అన్నట్టుగా. ఒకేసారి అదే ఓటు వేసే వాళ్ళు గెలకే వేస్తారు, ఎప్పుడు పని చేసి పెడతారు అన్న ఉద్దేశం. 80% అందరూ అలానే ఉన్నారు, పైకి అయిన అంటారు కానీ ఆ టైంకి ఓటు వేసేస్తారు. ఎంత కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ఎలాగో బయటపడుతుంది. అంటే కాంగ్రెస్ కి ఛాన్స్ ఇవ్వరంటారా? వాళ్ళు తీసుకోరు కదా. మీరు ఎవరికి ఇస్తా ఓటేస్తారంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటా, కానీ అదే చెప్తున్నా, అభిప్రాయం చెప్తున్నాను. ఆ టయానికి ఎందుకు లేరా బాబు, వాళ్ళకే వేసేసుకుందాం అన్నట్టుగా ఉంటా. అంటే ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు లేదు, మళ్ళీ ఎందుకంటే రిజల్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అంటే మంచిగా నిలబెట్టుకోదంటున్నా? అలానే కాదు, ఇప్పుడు సింగిల్ రూలింగ్ ఉంది, ఒక వ్యక్తి చుట్టూ తిరిగినప్పుడే ఏదైనా పనులు జరుగుతాయి. అక్కడ 10 మంది చుట్టూ తిరుగుతుంది కాబట్టి పని జరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కేసీఆర్ 10 ఇయర్స్ మంచిగా చేస్తాడు, చేసినా చేయకపోయినా రిజల్ట్ కనిపిస్తుంది. చేస్తాడు, చేసినా చేయకపోయినా రిజల్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఇచ్చాము, ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది. అందుకని ఆల్రెడీ ఉన్నదా ఎస్టాబ్లిష్ అయిన దానికి ఇంకో 5 ఇయర్స్ ఇంకా మంచిగా యాడ్ అవుతుంది. ఈరోజు తెలంగాణ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి, నవంబర్ 13 ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు, ఏ పార్టీ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది మనకి? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఏది వచ్చినాలో పబ్లిక్ మంచిగా చేయాల, పాలే రావాల, అది నా ఒపీనియన్. ఎవరు వస్తారంటే నేను చెప్పలేదు కదా అండి, ఏదైనా ఇన్ని రోజులు బీఆర్ఎస్ చేశారు, టీఆర్ఎస్ చూద్దాం నెక్స్ట్ టైం బీజేపీయా కాంగ్రెసా, అది పబ్లిక్ ఎలాగ ఉన్నారో చేంజ్ అయిపోతారు. మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉంది, కొత్త దానికి ఛాన్స్ ఇవ్వాలని ఒక ఒపీనియన్ గా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు రెండు పార్టీలు అయితే వస్తున్నాయి మనకి. సో మరి కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ తో పోటీగా, బీజేపీ వస్తుందా మీరు అన్నట్టుగానే చెప్పలేదండి, ఎందుకంటే ఆ టైంలో మూమెంట్ ఎలాగ ఉన్నదో అలాగనే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, మనం ఏం చెప్పలేదు కదా. పబ్లిక్లో మనసులో ఏమున్నదో అది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు, పబ్లిక్ కూడా రివర్స్ కావచ్చు, సార్ బాగానే ఇచ్చారు కదా, ఇంకా ఆయన వచ్చినా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కదా అని ఒక ఆశ ఉంది. చాలా మట్టుకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడ ఒక చోట జరిగింది, అన్ని అయిపోయినాయని చెప్పారు కదా. ఫస్ట్ చెప్పారు ఆపేస్తారు ఎక్కడికక్కడ, ఫస్ట్ వే ఇచ్చారు కదా, ఫస్ట్ వే ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, మీతో అయితే ఇవ్వలేరు. కాంగ్రెస్ కి అయితే ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అయితే అంటున్నారు. ఈ రోజు సెకండ్ వే ఇస్తా అన్నారు, ఎలక్షన్ కూడా వచ్చేసింది, అలాంటే స్టాప్ అయిపోయింది. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్స్ లో ఒకవేళ వస్తే కనుక ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇస్తారు కదండి, అంతే కదండి, ఎందుకంటే ఇప్పుడు కట్టేసారు ఆల్రెడీ. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అంటారు, అంటే ఎలక్షన్స్ మూమెంట్ లో చెప్తున్నారు కంప్లీట్ కాలేదు అంటున్నారు కదా. ఇప్పుడు కంప్లీట్ కాలేదు, మళ్ళీ కంప్లీట్ అయిందా లేదా అని మీరు చూడలేదు, నేను చూడలేదు, టాక్ ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తారు అది. సో మొత్తానికి ఇప్పుడు మీరు చెప్తుంది బీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారా? నేను బీఆర్ఎస్ వస్తుందని చెప్పట్లేదమ్మా. బీఆర్ఎస్ ఓకే పర్లేదు, బాగానే చేశారు స్టార్టింగ్లో, తర్వాత సెకండ్ టైంలో కొంచెం బ్యాడ్ రిమార్క్ వచ్చింది. అందువల్ల నెక్స్ట్ కాంగ్రెస్ బీజేపీ ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు జనాలను ఒక నమ్మకం ఉన్నది, అది టాక్. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళని కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఇవ్వాలంటున్నారు. అవును అది. సరే, మన తెలంగాణ గురించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి.
నవంబర్ 13 ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది. మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు, ఏ పార్టీ గట్టి పోటీని ఇస్తుంది అంటారు? కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్సా? బీజేపీ పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎందుకని? బీజేపీ ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఛాయిస్ ఇస్తారని అనుకుంటున్నారు ప్రజలు. అంటే ఛాయిస్ ఇస్తే నిలబెట్టుకునే ఛాన్స్ ఉంది అంటున్నారా? నో ఛాయిస్, ఎందుకంటే వాళ్ళు ఇంకా బెటర్ గా చేస్తారు. లేకపోతే కొత్త దానికి ఛాన్స్, కొత్త పార్టీకి ఛాన్స్ అంటున్నారు? కొత్త దానికి వెళ్ళేప్పుడు బీజేపీకి వెళ్తారని అనుకుంటున్నారు, ఎందుకంటే సెంట్రల్ లో వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు కాబట్టి. మీరైతే ఏది ఎంచుకుంటారు? ఏ పార్టీ? నేను అయితే బీజేపీకి వస్తున్నాను. బీజేపీ సార్? బీజేపీ వస్తుందని చెప్తున్నారా? కంపల్సరీ బీజేపీ సార్. వారందరూ ఎక్కడ చూసినా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అంటున్నారు. బీఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ అయితే ఛాన్స్ లేదండి. ఎందుకని ఛాన్స్ లేదు బీఆర్ఎస్? ఇన్ని రోజులు 10 ఇయర్స్గా ఉంది, ఎస్టాబ్లిష్ చేసింది కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ ఐటీ కంపెనీస్ కావచ్చు, మన ఇతర కార్యక్రమాలు కావచ్చు. ఎవరికి ఇచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, కానీ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి వాళ్ళు. ఏ బెనిఫిట్స్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వలేదు ప్రజలకి. నాది వద్దని అనుకుంటున్నాను. హలో సార్. సో ఇప్పుడు మనకి రోజు తెలంగాణ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మనకి ఇప్పుడు నవంబర్ 13న ఎలక్షన్స్ ఉన్నాయి తెలిసిందే, అలాగే డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్సా, బీజేపీయా, కాంగ్రెసా? ఏ పార్టీ అయితే గట్టి పోటీ ఇస్తుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మెజార్టీ ఆఫ్ బీఆర్ఎస్ వస్తుంది కదా మేడం ఇక్కడ. ఇప్పుడు ఏది ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీలో అయితే మేజర్ క్యాండిడేట్స్ అంటే ఒక ఏంటిది ధర్మగిరి అరవింద్ కానీ, మళ్ళీ బండి సంజయ్ కానీ, ఈ మన ఈ క్యాండిడేట్స్ ఉన్నారు. వీరు మాత్రమే జనాలలో ఉన్నారు. అదే చూసుకుంటే బీఆర్ఎస్లో చూసుకుంటే నియోజకవర్గంలో అయితే వన్ కండిడేట్కి వన్ కండిడేట్ పోటీ ఉండరు. మా బెలంపల్లి నియోజకవర్గం చూసుకున్నారు అనుకో, దుర్గం చిన్నయ్యకి పోటీ కానీ మళ్ళీ అక్కడ వచ్చేసి రేణిగుంట ప్రవీణ్ అని ఉన్నారు. అంటే అక్కడ మెజారిటీ ఆఫ్ కాంపిటేటర్స్ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే వీళ్ళు స్ట్రాటజీ ప్రకారంగానే ఒక 2 మంత్స్ ముందే అభ్యర్థులను డిక్లేర్ చేసేసారు. అంటే ఎవరైతే రిబల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయో, ఎవరైతే మళ్ళీ వచ్చేసి ఇదేంటిది పార్టీలో అవసరం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళను బుజ్జగించుకోవడానికి ముందే స్ట్రాటజీస్ అనేవి వ్యూహాలని స్టార్ట్ చేసేసారు కాబట్టి ఐదర్ వస్తే బీఆర్ఎస్ వస్తుంది, ఆల్టర్నేటివ్గా అంటే వస్తే టెకన్ అంటే రెండో ప్రతిపక్షంగా వచ్చేసి బీజేపీ వస్తుంది. ఇప్పుడైతే కాంగ్రెస్కి అయితే అంత ఏం కనిపించట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్తో ఇప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్తో పోల్చుకుంటే కాంగ్రెసే గట్టి పోటీస్తుంది, అసలు బీజేపీ ఎక్కడ కూడా లేదు, కాంగ్రెసే అంటున్నారు. ఇప్పుడు నేను ఎలా అంటున్నా అంటే మీరు ఇప్పుడు అందులోనే ఇప్పుడు జూనియర్స్ కమిటీ అని వస్తుంది, మళ్ళీ సీనియర్స్ కమిటీ అని వస్తుంది, పార్టీ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. పార్టీలో అనేది ఇప్పుడు ఫర్ రేవంత్ రెడ్డి గారు వారి ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, ఆయన డిసిషన్ని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి యాక్సెప్ట్ చేయట్లేదు, మళ్ళీ ఆయన జానారెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఇచ్చేసి ఇది పార్టీలో ఏ డిసిషన్ తీసుకున్నా మళ్ళీ వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే కానీ, మాణిక్యరావు ఠాక్రే కానీ, మళ్ళీ మొన్న కన్నా కేరళలో గెలిచిన పేరెంట్స్ శివన్న మొన్న వచ్చారు కదా, అది మన తుక్కుగూడకి వచ్చారు కదా కేరళలో ఉంటాడు, అయితే వాళ్ళే మేజర్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ జూనియర్ కమిటీ తీసుకున్న డిసిషన్ సీనియర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సీనియర్స్ తీసుకున్న డిసిషన్ జూనియర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ పార్టీలో అనేది ఫ్లక్చువేట్ అనేది సరిగ్గా లేదు, ఒకరి డిసిషన్ ఇంకొకరు సంఘీభావం తెలుపుకోవట్లేదు, అది మెయిన్ మెయిన్ డిసడ్వాంటేజ్. అంతే మేడం, ఎందుకంటే ఒక అబ్బాయి ఒక క్యాండిడేట్ని ఫిక్స్ చేశాక క్యాండిడేట్ లేకపోతే ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి ఉండి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దీని ఈ పార్టీ ఎంచుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మేబీ పార్టీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదంటారా? మేబీ వాళ్ళు మొన్న 5 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తా అన్నారు కదా, సోనియా గాంధీ గారు 5 పథకాలు అమలు చేస్తా అన్నారు కదా, మేబీ దాని ప్రభావం గిట్ట ప్రజల మీద పడితే పడవచ్చు ఇప్పుడు. అంతే మేడం, కాంగ్రెస్ అయితే ఎటువంటి ఛాన్స్ లేదంటారా? కాంగ్రెస్ అయితే ప్రతిపక్షంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, నా దృష్టిలో అయితే అధికార పక్షంలోకి అయితే రాలేదు. అంతే, అధికార పక్షం మొత్తానికి అయితే బీఆర్ఎస్ వస్తుంది అంటారు. మొన్న రీసెంట్గా నిన్న కూడా మోడీ తోటి అనౌన్స్ చేయరా, ఇండియా కూటమితోటి అలయన్స్ పెట్టుకుంటున్నామని బీఆర్ఎస్ కూడా అనౌన్స్ చేస్తుంది కాబట్టి ఇది చూడాలి మరి ఏ విధంగా వెళ్తుంది అన్నది. థ్యాంక్ యూ సార్. హలో, ఇప్పుడు మనకి ఈరోజు ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ అయితే పోల్ అది రిలీజ్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ నవంబర్ 3కి ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే డిసెంబర్ 3కి మనకి కౌంటింగ్ ఉంది. సో ఏ పార్టీ వస్తుంది అంటారు? బీఆర్ఎస్సా? అరే నేను క్వశ్చన్ కూడా అంగలే, కాంగ్రెస్ ఉంది మనకి, బీజేపీ ఉంది, ఏది ఫస్ట్? అంటే బీఆర్ఎస్. ఎందుకని బీఆర్ఎస్ వస్తుంది? ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది, డెవలప్మెంట్ మంచిగా ఉంది ఇక్కడ, అందుకోసం హైదరాబాద్ లో మంచిగా జరుగుతుంది అంతా ఉంది, అందుకోసం బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ బాగుంది కదా, డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది, సో అట్లా
కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇయ్యచ్చా ఇవ్వకూడదా? కాంగ్రెస్ కూడా గట్టి పోటీస్తుంది, అలాగే చాలా స్ట్రగుల్ చేస్తుందని అయితే మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్కి ఛాన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? బీఆర్ ఇప్పుడు చేస్తుంది కాబట్టి కంటిన్యూగా ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తుంది. కొత్తదానికి ఇస్తే ఇవన్నీ స్కీమ్స్ అన్ని పోయి మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా. సో ఆల్రెడీ ఉన్నదానికి డెవలప్మెంట్ జరుగుతున్నదానికి ఇవ్వాలని అంటారా? ఒక కేసీఆర్ వస్తేనే జరుగుతుంది కూడా, వేరే నాయకుడి వల్ల జరగదు. హలో మేడం. సార్ అయితే ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు తెలంగాణ పోల్స్ రిలీజ్ అవ్వడం జరిగింది, నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి నవంబర్ 13 ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే డిసెంబర్ 3 కౌంటింగ్ ఉంది. సో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఏ పార్టీ వచ్చే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? అంగు రావచ్చు అనిపిస్తుంది. తెలంగాణలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదు, అంగు వస్తుంది అనిపిస్తుంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదు, అంగు వస్తుంది. అంగా అంటే అన్నిటికీ కొంచెం కొన్ని కొన్ని సీట్లు, ఒకదాని 30, ఒకదాని 50, 40 ఏ పార్టీ ఫార్మేషన్ చేయదు. ఎందుకని మరి అలా అయితే ఏదో ఒకటి రావాలి కదా మీకు ఎలక్షన్ మీద లేదనుకుంటా. మీకు ఫస్ట్ మీ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్ అడగండి. ఏ పార్టీ రా అంటే 119 సీట్లు అంటే మనకి ఇప్పుడు మీ ఒపీనియన్ ఇప్పుడు ఒక పార్టీ అనుకుంటున్నాం, అదే అంటున్నా. పార్టీకి లేదంటున్నా, ఏ పార్టీకి 60 సీట్లు వస్తేనే ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 60 సీట్లు రావాలి వస్తున్న పార్టీ, అది 30 వచ్చిన ఏ పార్టీ ఇద్దరు క్లబ్ ఏ పార్టీకి కూడా వచ్చే ఛాన్స్ లేదంటే ఏ పార్టీకి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకని మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందని చాలా మంది అంటున్నారు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుందని కూడా అంటున్నారు. అన్ని పోటీ ఇస్తుంది, ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క పార్టీ స్ట్రాంగ్ ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తీసుకుని బీజేపీ స్ట్రాంగ్ ఉన్నట్టు, హైదరాబాద్ తీసుకుని బీజేపీ, మహబూబ్నగర్, నల్గొండ తీసుకుని కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. ఖమ్మం పోతే ఒక పార్టీ, మెదక్ పోతే టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది. అలా టీఆర్ఎస్ 30 వస్తే 20 వస్తే బీజేపీ అంటే అన్ని పార్టీలు గట్టిగా పోటీని ఇస్తున్నాయి కాబట్టి ఏది రాదు, ఏది రాదు, ఏది దేనికి కరెక్ట్ రాదు. మీకు ఎలక్షన్స్ గురించి తెలుసు, ఎన్ని సీట్లు చెప్పండి, ఎన్ని ఉన్నాయి సీట్లు తెలంగాణలో? 30, 40 ఏ పార్టీ కడిగే రాని ఎట్లేస్తుంది? అయితే కొలాబరేషన్ టీఆర్ఎస్ అని బీజేపీని కావాలి, కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని కావాలి, రెండు పార్టీ కలిసినే వస్తాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకుంటే కనుక అన్ని డెవలప్మెంట్స్ చేసింది, ఐటీ ముఖ్యంగా ఐటీ వచ్చింది అని అయితే చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రజల స్పందన కూడా అదే, డెవలప్మెంట్స్ కరంగాను ఉన్నదానికి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏ ఒక్కటన్నా కొంచెం టాప్ ఐటీ అంటే హైదరాబాద్, ఊర్లలో పోతే గ్రామాలలో పోతే ఎట్లుంది? గ్రామంలో పరిస్థితి బాగుందా? మీ ఒపీనియన్ ప్రకారం ఏ పార్టీ ఛాన్స్ ఇస్తే నిలబెట్టుకోగలదు అనే నమ్మకం ఉంది? బీజేపీకి ఛాన్స్ ఇస్తే నిలబెట్టుకుంటుంది, బీజేపీకి వాళ్ళ అవకాశం. మరి ఎక్కడ చూసినా అసలు బీజేపీ పేరే లేదు, బీజేపీ అంటే రాదు, అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ అంటున్నారు. అన్ని అన్ని ఫేక్ మీడియాస్ అన్ని ఫేక్ ప్రచారం చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ బీజేపీ స్ట్రాంగ్ ఉంది, వేరే ఛాన్స్ లేదు. ఏ పార్టీ వచ్చినా అమ్ముడు పోయిన పార్టీలే, బీజేపీ తమ్ముడు పోదు. అట్లా బీజేపీ అయితేనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటారా? అట్లా.